హైదరాబాద్ వాటర్ బోర్డులో సమస్యల పరిష్కారం 97% ఉందన్నారు ఎంటి దానకిషోర్. చిన్న చిన్న సమస్యలపై ధర్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. వాటర్ బోర్డు అధికారులు దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ విధానాన్ని స్టడీ చేస్తున్నారన్నారు దానకిషోర్. మామూలుగా 15 సంవత్సరాలకు ఒకసారి వాటర్ కనెక్షన్ మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ కనెక్షన్ అది కూడా పాడయ్యే పదార్థమే, ఏ పైప్ లైన్ వేసినా కూడా దానికి మనం జనాలకి పంపిస్తూ ఉంటాము, మెసేజ్లు పంపుతాము, ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో పంపిస్తుంటాము మార్చుకోమని చెప్పేసి అనేసి. ఇంత జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఎటువంటి పొరపాట్లు అంటే అండి, దాదాపు కొంతకాలం క్రితం పాత పైపులు వేసుంటాము, కొంచెం పాడవుతుంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా పొల్యూషన్ జరిగినా కూడాను ఇట్స్ నాట్ పైప్ లైన్ దగ్గర నుంచి తీసుకున్న వాటర్ కనెక్షన్లో ఉండే ప్రాబ్లంలు వస్తూ ఉంది. ఇక్కడ అంతా ఒకసారి ఓపెన్ చేస్తే ప్రజలు కూడా భరించలేరు, అన్ని దగ్గరలో తవ్వేయడం జరుగుతుంది. నీడ్ని బట్టి దాన్ని బట్టి మనకు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వచ్చేటివి, ప్రజల దగ్గర నుంచి వచ్చేటివి. ఇంతకుముందు మీరు రాకముందు ఒక ఆయన వచ్చారు, ఏదో పని పట్టుకొచ్చారు, చూస్తే వెంటనే శాంక్షన్ చేస్తాం. దానికి సంబంధించి ఉన్న వ్యవస్థ అంతా ఒకేసారి మార్చేయాలంటే నగరానికి ఇబ్బందిగా తయారవుతుంది, అది అన్ని రోడ్లు తవ్వేయబడతాయి. సో ప్రయారిటీ చేసుకుని దాని ప్రకారం చేస్తున్నాం. దాన్ని ఏ బాధలు ఉన్నా కూడా ప్రజలకు సంబంధించి ఆ ప్రజా విన్నతలు స్వీకరించేదానికి కానీ ప్రజాప్రతినిధులు స్వీకరించేదానికి కానీ మేము ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాము. ఇది ఒక రాజకీయ పక్షానికి సంబంధించింది కాదు, పనిచేసుకుందాక మంచి